ఇది విద్యా వ్యవస్థలో ఏదో ఏం జరుగుతుందనేది పక్కన పెడితే ఒక పెద్ద ఘర్షణపూరితమైన వాతావరణం వచ్చే ప్రమాదం అయితే ఉంది. డెఫినెట్గా విద్యార్థి సంఘాలు ఎంటర్ అవుతాయి, ఎందుకంటే విద్యార్థులను ఎగ్జామ్స్ రాయనివ్వకపోతే వాడి జీవితం పాడైపోద్ది. అలాగని వదిలేస్తే మా కాలేజీలో ఏమేమి చారిటీ పెట్టామా? వాళ్ళు మినిమమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి, మేము మా జీతాలు ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఉంటుంది, మా పరిస్థితి అంటే వీళ్ళ గొడవ అంటే వీళ్ళిద్దరికి లడాయి పెట్టి ప్రభుత్వం చోద్యం చూడాలనుకుంటుందా? ఈజ్ ఇట్ ద వే? ఒక చిన్న ట్విస్ట్, ఇవాళ పొద్దున వెంకట వెంకటేష్ గారు ఈ జీవోలో వాళ్ళు చెప్పింది అదే. ఒక్కొక్క నిమిషం చెప్పండి చెప్పండి చెప్పండి. అదే జీవోలో వాళ్ళు ఏమంటారంటే, మదర్ కట్టకపోతే, మదర్ కనుక కట్టకపోతే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల నుండి మేనేజ్మెంట్స్ నేరుగా ఇతర విద్యార్థులు ఎలా కలెక్ట్ చేస్తారో అలా కలెక్ట్ చేసుకోమని జీవో చెప్తుంది. అది గనక నిజంగా జరిగితే మీరు అన్న గందరగోళం వాతావరణం స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా గందరగోళం కాదు, ఘర్షణ జరుగుతుంది. వెంకటకృష్ణ, దీనిలో ఒక ఓవరాల్ పాయింట్ ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాలు అంటే 2019 దాకా 16 లక్షల మంది విద్యార్థులకి రీఎంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళం, బీఎస్సీ పాలిటెక్నిక్ ఈ బీటెక్ అన్ని కలిపి. ఈ రోజు కేవలం 10,85,000 మందికి మాత్రమే ఇస్తున్నాం. 5,18,000 మంది విద్యార్థులు రకరకాల కారణాల వల్ల రీఎంబర్స్మెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. పాయింట్ వన్. పాయింట్ టూ, మీరు అమ్మ ఒడి గురించి చెప్పారు. సరే, భారతీ రెడ్డి గారు ఇద్దరికి ఇస్తా ఉన్నారు, ఆయన కూడా చెప్పారు బయటకు వచ్చిన తర్వాత లేదు ఒకరికే ఇస్తా ఉన్నారు ఒకరికి. మొత్తం 84 లక్షల మంది విద్యార్థులకు మేము 15,000, 14,000, 13,000 ఇస్తామని చెప్తూ ఈరోజు అమ్మఒడి పథకం ఇచ్చేది కేవలం 43 లక్షల సంథింగ్ అంటే సగాన్ని సగం కోసేసాం. ఇంకోటి వసతి దీవెన, ఇప్పుడు ప్రతిదానికి ఒక కొత్త పేరు పెడితే పథకం కొత్తది అయిపోదు. ఇప్పుడు మనం మీరు పుట్టినప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి, మనం పుట్టక ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది. సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి, దాంట్లో విద్యార్థులు స్కాలర్షిప్ ఇందాక చార్జ్ చెప్పినట్టు హాస్టల్లో ఫుడ్కి ఒక ఛార్జ్ ఇస్తారు, కాస్మెటిక్ ఛార్జ్ ఇస్తారు, 2-3 నెలలు లేట్ అవ్వచ్చు. పోతే ఈ రాష్ట్రంలో నేను గర్వంగా చెప్పగలను, 2018 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా హాస్టళ్లలో వారానికి 3 సార్లు చికెన్ వడ్డించిన బాంబు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. అప్పటిదాకా హాస్టల్లో ఎప్పుడు నాన్ వెజ్ పెట్టేవాళ్ళు గారు, ఖర్చు వల్ల గుడ్డు కూడా మనం స్టార్ట్ చేసాం. గుడ్డు మనం దీంట్లో 2000 ఉమ్మర్ రాష్ట్రంలో స్టార్ట్ చేసాం, కానీ 2018లో అప్పటికే వారానికి 5 సార్లు గుడ్డిస్తున్నాం. అది కాకుండా వారానికి 3 సార్లు పాటు చికెన్ ఖచ్చితంగా నాన్ వెజ్ చేసి పెట్టాలన్న ఇది తెచ్చింది. సో 2018 జనవరి ఫిబ్రవరి కరెక్ట్ గుర్తులేదు నాకు, ఏడాదిన్నర ముందు కరెక్ట్గా ఇన్ఫాక్ట్ 2017 డిసెంబర్ అనుకుంటా కరెక్ట్గా అది ఇంట్లో. సో ఆ దీంట్లో 750 నుంచి 1250 దాకా ఉండేది, అంటే 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్. దాన్ని ఒక్కసారిగా 1,050 నుంచి 1,450కో 1,550కో మార్చారు. అంటే అందువల్ల అంటే ఇప్పుడు ఒట్టిగా నువ్వు చికెన్ ఇచ్చేయని వాళ్ళ మాత్రం ఎక్కడి నుంచి పెడతావు? సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అమ్మ ఐ మీన్ వీళ్ళకిచ్చి వాళ్ళని చేయమంటున్నారు. సో ప్రతిదీ వయా మీడియా నేను ఇస్తాను అంటే దానివల్ల జనాలు నా చేతికి డబ్బు వస్తుంది కదా, జగన్ రబ్బిస్తున్నారు కదా అని ఆయన అనుకుంటున్నారేమో. బట్ ఇంకోటి విద్య దీవెన, ఇప్పుడు నేను చెప్పమని మాట్లాడింది. సో 5,15,000 మంది పక్కొచ్చారన్న విషయం పక్కన పెడితే, మీరు ఇందాక చెప్పినట్టు 4 విడతలుగా ఇస్తున్నారు. సో 2020-21 విడత కూడా ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఇవాళ బట్టన్ నొక్కింది, ఏ విడత? ఈ విడత కాదు, పాత విడత పెండింగ్ పాత విడతదే పాత విడత దాదాపు 350-400 కోట్లు ఇంకా అది పెండింగ్ ఉంది. ఆయన చెప్పేది ఈ విడత చెప్తాడు, కానీ లాస్ట్ ఇయర్ పెండింగ్ ఉంది. 2020-21లో 650 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఓకే, ఇంకా లోతుగా పోతే ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావట్లేదు. ఏ గవర్నమెంట్ అయినా సరే, మా గవర్నమెంట్ ఇప్పుడు కూడా 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్. సో ఈ 60 సెంట్రల్ తన డబ్బు ముందే ఇచ్చేస్తుంది. సరే, మన అవసరాల కోసం మన 60% వాడుకొని మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు, మంగళవారం పూట లోన్ తీసుకున్నప్పుడు ఎప్పుడో తీసుకొని మనం ఇస్తున్నాం. మొన్న మంగళవారంలో 2,000 కోట్లు 2,000 కామన్ అయిపోయింది. వాళ్ళు ఇస్తున్నారో ఈయన తీసుకున్నారో మనకు తెలియదు, కానీ ఏమి ఇస్తున్నారో ఇంకా లోతుకు పోవాలి. సో 2,000 కామన్ ప్రతి నెల అందరికీ జీతం నెలకొకసారి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వానికి వారానికి ఒకసారి వస్తుంది జీతం.
అంతే కదా, ప్రతి ప్రతి వారం వాళ్ళకి 2000 కోట్లు వస్తాయి హ్యాపీగా. అది అప్పు తీర్చాలో తీర్చక లేని అప్పు అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టేది కాదు కదా. అదే ఇప్పుడు అప్పుల్లో ఒక రెండు రకాలు, దాన్ని గ్రాంట్ అంటారు అప్పు అంటారు. గ్రాంట్ అంటే తీర్చక లేని అప్పు. సో ఇది ఇది ఆయన గ్రాంట్ మార్పు పెట్టినాలో ప్రతి వారం వస్తుంది. సో హ్యాపీలీ ఈజ్ టేకింగ్ అండ్ ఈజ్ మేకింగ్ ఇట్ అప్. సో పోనీ సరే ఇవంతా పెట్టారు మీరు ఒప్పుకుంటాను. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ది అవుట్కమ్ దట్ ఈస్ బీన్ అచీవ్ ఇన్ ది లాస్ట్ 3 ఇయర్స్? ఈ మూడున్నర సంవత్సరంలో అవుట్కమ్ ఏమన్నా ఉందా? సరే ఎస్డిజి గోల్స్ అంటారు, అంటే స్పెషల్ దాన్ని ఏమన్నా డెవలప్మెంట్ గోల్స్లో తెలుగుదేశం ప్రభుత్వంలో దేశస్థాయిలో 3వ స్థానంలో ఉండింది ఆంధ్రప్రదేశ్. ఇవాళ 18వ స్థానంలో ఉంది. ఇప్పుడు రాజశేఖర్ సెక్రటరీ గారు చాలా బాగా చేసేవాళ్ళు, మా ఏ గవర్నమెంట్లో కూడా చేశారు, దీంట్లో వచ్చారు, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఇన్ని 3.5 సంవత్సరం నుంచి ఇన్ని చేసిన తర్వాత విద్య దేశస్థాయిలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానానికి ఎందుకు దిగజారిపోయింది? కూర్చొని అవలోకనం చేసుకోవాలి కదా. మీరు మీరు అన్నట్టు బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మోస్ట్, ఇవాళ ఆయనకి విద్యాశాఖ వచ్చింది. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 50 ఏళ్ళు కూడా పూర్తి కాని వ్యక్తి, ఆయనకు కూడా విద్య గురించి బాగా తెలుసు అని అనుకుంటున్నాను నేను. సో సో ఇంత ఉన్నప్పుడు మనం ఎందుకు 18వ స్థానానికి దాన్ని డౌన్ అయిపోయాము? మనకంటే 15 రాష్ట్రాలు ఆంధ్ర యుఎస్లో ఎక్కడ చూసినా మీకు తెలుగు వాళ్ళు కనపడతారు, ఎక్కడ పోయినా తెలుగు వాళ్ళు కనపడతారు. మాట్లాడదాం. జోగి రమేష్ గారు ఏదో ఒక సెటైర్ వేసాడు ఇవాళ, పాపం చాలా కష్టపడుతున్నాడు ఆయన క్రెడిట్ కొట్టేయడానికి, అది కూడా మాట్లాడదాం. కానీ లలిత్ కుమార్ గారు స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుంటే, ఇవాళ విద్యా దీవెన అంటూ మహా గొప్పగా చెబుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, అంటే నిజానికి ఇది 3 ఏళ్ల క్రితం ఆయన పేరు మార్చిన పాత పథకం, చాలా ఓల్డెస్ట్ స్కీమ్ ఇది. ఆయన అధికారంలో రాగానే పేరు మార్చిన ఒక ఓల్డ్ స్కీమ్. దానికి 4 సార్లు బటన్ నొక్కుతూ, బటన్ నొక్కిన ప్రతిసారి ప్రతి బిడ్డని చదివిస్తామని చెప్తాడు, అందులో సగం ఎప్పటికప్పుడు నంబర్ తగ్గిపోతూ ఉంది. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే, ప్రతి బిడ్డని చదివిస్తున్నది ఎక్కడా? లడాయి పెట్టే కార్యక్రమం కనపడతా ఉంది, రేపొద్దున జరగరాంది.